వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చూస్తే ప్రధానమంత్రి మోడీకి వణుకు పుడుతుందని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి మేడం బాలకృష్ణ వ్యాఖ్యానించారు. శుక్రవారం గుజరాత్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మేడం బాలకృష్ణ మాట్లాడుతూ, పార్లమెంటులో రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయ వ్యవస్థపై పెత్తనం చేస్తూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేలా ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ విధానాలు కార్పొరేట్ల కొమ్ములు కాసేలా ఉన్నాయన్నారు. అదానీకి దోచిపెట్టిన సొమ్ముపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు దమ్ముంటే మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పేద ప్రజల కోసం పనిచేసే నిక్కాసైన నేత రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ గోండస్వామి, సీనియర్ కాంగ్రెస్ నేతలు డాకి స్వామి, నాగిరెడ్డి, బోయిని విక్రమ్, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ సల్మాన్, పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సంజీవ్, బబ్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఢాకి నరేందర్, నవీన్ నాయకులు, అమీర్ తేజ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీ గారి పైన అనర్హత వేటు విషయంలో కోర్టు స్వీకరించినందున, ఆ కేసు స్వీకరించినందున నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారికి చెప్తున్నాము, మీ 20,000 కోట్ల అవినీతికి సంబంధించిన, అదానికి సంబంధించిన విషయం మాట్లాడినందుకు మీరు కక్ష కట్టి అనర్హత వేసిరు. అయ్యా, నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వానికి ఈ 1,000 కోట్లు సెల్ కంపెనీల నుంచి ఎక్కడికి వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రశ్నించినప్పుడు, అంటే ప్రజల తరఫున పేద బడుగు బలైన వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారి పైన అనర్హత వేటేస్తున్నారు. మీరు చెప్తుంది పూర్తిగా నమ్మశక్యం కాని విషయము. వాళ్ళ రోజున ఎంతోమంది ఎన్నో ఎలక్షన్ టైంలో ప్రకటనలు చేస్తారు, దాంట్లో రాహుల్ గాంధీ గారు మోడీ అనే పేరు వెనుక దొంగలందరూ ఉన్నారని చెప్పేసి సంబోధించడం జరిగింది. ఇట్లా బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎన్నోసార్లు అవమానపరిచారు. మేము ఇట్లా కేసులు వేసేటట్టయితే, కాంగ్రెస్ పార్టీ ఇట్లా కేసులు వేసేటట్టయితే ఇప్పటివరకు ఒక ఎంపీ కూడా ఒక ఎమ్మెల్యే కూడా మీ బీజేపీ వాళ్ళు ఉండేటట్టు లేదు. ఇప్పుడే క్లియర్గా చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారికి ఇప్పటికైనా అనర్హత వేటు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా రీకాన్స్టిట్యూషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!